ఒక్క నిమిషం ఆగండి. ఇక మీరు ఆగండి. లైవ్ షోకి తిరిగి స్వాగతం. జగన్ ధర్నా అన్నప్పుడే టీడీపీ నేతలకు రుణమాఫీ గుర్తుకొస్తోందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పేర్ని వెంకటరామయ్య ఉరఫ్ నాని గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 81% మంది అవునని 19% మంది కాదన్నారు. సారీ జనార్దన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం. మిత్రులందరూ కూడా దయచేసి ఒక నిమిషము 2 నిమిషాలు నేను వాస్తవాలు చెప్తాను. 1952 నుండి 56 వరకు తెలంగాణ అంటే ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం ఉన్నది, 16 జిల్లాలతో కూడి. ఈ రోజు గుల్బర్గా గాని రాయచూరు గాని ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాయి. అప్పుడు అంటే కృష్ణా అంటే మన ఎత్తిపోతలు అంటే ఎత్తిపోతలు కాదు, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కానీ భీమా ప్రాజెక్టు కానీ కంటెంపేట్ చేయబడిన ప్రాజెక్టు అంటే ఆ రోజున్న బుర్బుల్ రామకృష్ణ రావు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో. తద్వారా మాకు దాదాపు 10-12 లక్షల ఎకరాలు, అప్పర్ కృష్ణనేమో రాయచూరులో, తర్వాత భీమానేమో తంగిడి దగ్గర గుల్బర్గాలో మాకు గ్రావిటీ మీద వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్రం సమైక్యమయ్యే వరకే ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పక్కకు పెట్టేసి ఈ రోజు కనీసం బచావత ట్రిబ్యునల్ ముందు పోయి ఈ మహబూబ్ నగర్ జిల్లాను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి డౌట్ ఫోన్ డిస్ట్రిక్ట్ ఇది, ఎడారిగా మార్చిన ప్రమాదం ఉంది. దీనికి నీళ్లు అలొకేషన్ ఒక్క టీఎంసీ అడగలేదండి. పాపం మహాస్ఫుడు బచావత్ అరే ఏందయ్యా మహబూబ్ నగర్ జిల్లా ఇంత అంటే కృష్ణానది పరివాహకం నుండి ఒక్క టీఎంసీ నీళ్లు వీళ్ళు అడగడం లేదని అప్పుడు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నీళ్లు ఇచ్చిన తర్వాత 17.9 టీఎంసీల నీళ్లు మిగిలితే అయ్యా నేను ఇది అంటే జూరాలకు నేను ఇది అలొకేట్ చేస్తున్నా, జూరాలకు కట్టకపోతే ఇన్సూరెన్స్ తెలంగాణ కూడా మనం చెప్పిన మహనీయుడు ఆయన. ఈ రోజు చెప్తున్నా మళ్ళీ దినేష్ కుమార్ ట్రిబ్యునల్కి వస్తే ఇదే ఉన్న ఆంధ్ర ప్రాంత ఆధిపత్యంలో ఉండే ప్రభుత్వం ఈ రోజు గవర్నమెంట్ ఆర్బీ చేసి తెలుగులో 25 టీఎంసీ అంట. ఆ రోజు మనం ఏదైతే ఆర్డీఎస్ తర్వాత కేసీ కెనాల్ ఈ 2 ప్రాజెక్ట్స్ కేసీఆర్ ఆర్డీఎస్ ఈ 2 కూడా ఒకటేమో తెలంగాణ కోసమేమో ఆర్డీఎస్, ఇలా సింకేసులనేమో రాయలసీమ కోసం కట్టిన ప్రాజెక్టు. దీనికి రైట్ కెనాల్ ఆర్డీఎస్ పెట్టి మళ్ళీ 4 టీఎంసీలు మళ్ళీ బ్రిజేష్ కుమార్ సిగ్నల్ తోటి అలకేట్ చేపిస్తుంటే ఇటువంటి అన్యాయాలు అన్ని జరుగుతున్నందుకే కదా మేము తెలంగాణ కోసం పోరాడింది. ఇవాళ మాకు ఉన్న హక్కు ఇవాళ ముక్కటి మన కొమ్మినేని గారు మాది మొత్తం డ్రౌట్ కోన్ ఏరియా. ఒకవైపేమో నల్గొండ జిల్లాలోనేమో మీకు తెలుసు ఎంత బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రవేశిస్తుంది అక్కడ. ఇక్కడనేమో ఎట్లా వలసలు ఉన్నాయో మీకు తెలుసు. ఈ పరిస్థితి లోపల మాకు ఉన్న హక్కును ఎందుకంటే మాకు ఇవ్వకుండా కాలరాసి ఇవాళ మీరు ఉత్తరం అక్కడ రాస్తున్నారు కానీ ఇవాళ మీ సింకేజీలో మీకు నీళ్లు సింకేజీలకు మళ్ళీ పెట్టకెళ్ళిపోతున్నాయి. ఈ రోజు మీకు ఎన్ని ప్రాజెక్టులు దగ్గర పథకం మీద ఏపీ ప్రభుత్వం ఆక్షేపణ చెప్పింది అన్న దాని మీద టీడీపీ వాళ్ళంతా బయటికి రావాలని టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. నేను అక్కడికే వస్తున్నాను సార్. ఇవాళ ఏపీ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, మీరు ఇవాళ కోటిరెడ్డి పాటను 11,500 టీఎంసీలకు వెళ్ళి మీరు క్యూసెట్లకు వెళ్ళి ఇవాళ 55,000 క్యూసెట్లు తీసుకుపోయి నదినే డైవర్ట్ తీసుకుపోయి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారండి. ఇవాళ మీరు సుజల శ్రవంతులు ఆ శ్రవంతులు ఈ శ్రవంతులు అనుకుంటే ఇప్పుడు అందరినీ పరిమితంగా పనులు జరుగుతున్నాయి అక్కడ. అది పూర్తి చేస్తున్న తెలంగాణ ప్రాజెక్టు చేయలేదు. దురదృష్టం ఏంటంటే 7 నెలలకెళ్ళి కూడా ఈ ప్రాజెక్టు ఇక్కడ ఆగిపోయినాయి. ఇవాళ మాకున్న హక్కు పాలమూరు ఎత్తిపోతల పక్కన మాకున్న హక్కు దాన్ని ఎవరు ఆపటానికి వీలేదు. ఇవాళ నేను ఒకటే ఇలా ఇది రాజకీయం చేద్దాం చెప్తున్నా హరీష్ రావు గారికి కానీ కేసీఆర్ కానీ. తక్షణం తెలంగాణలో ఉండే అఖిల పక్షాన్ని పిలవండి, పిలిచి ఢిల్లీకి పోదాం పండి. ఇప్పటికే మాకు ఏం నష్టం జరిగింది హిస్టరీ ఢిల్లీ ముందలు పెడదాము. ఏం మా ఎడాలు చేస్తారా మా జిల్లాలను, మా హక్కును మేము కాపాడుకునేది లేదా? ఇంకొక విషయం చెప్తున్నాను కొమ్మినేని గారు, ఏదైతే అలొకేషన్ వాటర్ ఎట్లా అలొకేషన్ అవుతుందంటే డ్రౌట్ ప్రోన్ ఏరియా గురించి కానీ ఈ జోరేజ్ దాని గురించి కానీ అలొకేట్ చేయాలి. ఏ రాష్ట్రానికి అలొకేట్ చేసినా దాని ప్రాతిపదికన చేస్తారు. దురదృష్టవశాత్తు మనకు ఆంధ్రప్రదేశ్ ఉచితాలకు మనకు మొత్తము కృష్ణా డెల్టాలు కనిపించే వాళ్ళకి అలొకేషన్ ఇచ్చేటప్పుడు గుంటూరులో పాల్గొన్న దానికి వచ్చేటాలకు మనకు నష్టపోయినాం. రేవంత్ గారి వైఖరికి మీ వైఖరి తేడా కనపడతా ఉంది కొంచెం. ముందు ఇమ్మీడియట్ గా కావాల్సిన ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఇవన్నీ టేకప్ చేస్తే ఎప్పుడు అవుతుంది కదా వారి వాదన. ఇప్పుడు కావాల్సిన ప్రాజెక్టు వీళ్ళు 7 నెలలకెళ్ళి అడ్జేసారు. ఇవాళ వీళ్ళు తలుచుకుంటే యుద్ధ ప్రాతిపదికం చేస్తే 3 నెలల్లో మొత్తం ఇవాళ మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులు 4 నెలల్లో జూన్ వరకు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ యొక్క డెవలప్ కాలేదు. జనార్దన్ రెడ్డి గారు ఫైనల్ గా మాట చెప్పండి. తెలంగాణ టీడీపీ నేతలు వాళ్ళ వాదన వల్ల వాళ్ళ వైఖరి వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? లేదు మీరు మిత్రపక్షంగా ఉన్నారు కదా, మీరు వాళ్ళకేం సలహా ఇస్తున్నారు? కేంద్ర ఒకటే మేము తెలంగాణ టీడీపీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తెలంగాణ ప్రజలు పాలమూరు ప్రజల పక్షాన రంగారెడ్డి జిల్లాల ప్రజల పక్షాన నిలవండి, పోరాడదాము. తెలంగాణలో అన్యాయం జరిగితే ఇంకా సహించేది లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతోనే మాట్లాడతాము, ఇవాళ కోట చుట్టా కల్పన చేస్తాము, ఈ రోజు ట్రిబ్యునల్ ముందు పోయేటందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దని మాత్రమే ఇటు టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డెఫినెట్లీ 100%. కాదు కొమ్మవేణి గారు జిల్లాలో స్టార్ట్ చేసింది కాదు, మేము రిప్రజెంటేషన్ చేసినాం. ఆల్రెడీ చంద్రబాబు గారితో స్నేహం కుదిరింది కదా, మీకు కూడా ఒకసారి మాట్లాడచ్చు కదా ఈ ఇష్యూ మీద? ఖచ్చితంగా మాట్లాడతామండి, నేనైతే మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. రైట్, ఓకే, ధన్యవాదాలండి. ఇక ఇంటర్మీడియట్ ఇష్యూ మీరు ఈ కాలేజీలో సంబంధించి కూడా ఉన్నారు కదా, ఇంటర్మీడియట్ ఇష్యూలో గవర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పారట, కలిసి ఏదో రకంగా సెటిల్ చేసుకునే స్వామిని ఎందుకు చేయట్లేకపోతున్నారు? మేము ఖచ్చితంగా చెప్పినాం, సెక్షన్ 75 లో భౌగోళికంగా ఎక్కడ ఉంటే అక్కడే ఉంటది, ఈ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఈ ప్రాంతం కాబట్టి అది మాదే, మేము చైర్మన్ గా రావాలి అన్నప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ఓకే ఈ సంవత్సరం అనేది ఉమ్మడి పరీక్షలు కండక్ట్ చేస్తామని. ఉమ్మడి పరీక్షలు కండక్ట్ చేయడానికి మేము సిద్ధము, మీరు ప్రజల ప్రయోజనాలు విద్యార్థుల ప్రయోజనాలు అన్నప్పుడు మేము కూడా దానికి సిద్ధం. మేము ముందు అయితే సెపరేట్ చేద్దాం అనుకున్నాం, ఇప్పుడున్న సెక్రటరీ గారిని కూడా కొనసాగిద్దాం. ఆంధ్ర సెక్రటరీ ఉన్నారు చెప్తున్నా, ఆంధ్ర సెక్రటరీ కొనసాగిస్తాం, అక్కడున్న ఎంప్లాయీస్ అందరి యొక్క కోరిక కూడా విడిపోవాలని ఉంది, అయినా కూడా అట్లే కొనసాగిద్దాం, ఉమ్మడి పరీక్షలు కూడా చేద్దాం. ఏదైతే మేము చైర్మన్ గా దాన్ని ఉండాల్సి ఉన్నది కాబట్టి మేము చైర్మన్ గా ఉండి మీ అన్నిటి కూడా చేద్దామని చెప్పినాం. వారి యొక్క ఆందోళన ఏంటంటే ఉమ్మడి పరీక్షలను ఇందులో కూడా చెప్పిన మేము దాన్ని సిద్ధమని ఎప్పుడైతే చెప్పినామో, ఉమ్మడి పరీక్షలు ఇక్కడ చైర్మన్ గా తెలంగాణ మంత్రి ఉన్నట్లయితే కార్పొరేట్ ప్రయోజనాలు ఎక్కడైతే దెబ్బతింటామని, ఎందుకంటే మాస్ కాపింగ్ కానీ ప్రాక్టికల్స్ లో మార్క్స్ వేసుకోవడం కానీ ర్యాంక్ లో గోల ఉంటుంది కాబట్టి వీటన్నిటిని చైతన్య నారాయణ శ్రీ చైతన్యలో ఈ రోజున ఇందులో బట్టి ఇవన్నీ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ప్రయోజనాలకు ముప్పు వర్తితనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెడుతున్న కిరికిరి తప్ప ఇక్కడ ఏమీ లేదు. మేము క్లారిటీతో చెప్తున్నాం, ఉమ్మడి పరీక్షలు సిద్ధమా? ఉమ్మడి పరీక్షలకు సిద్ధం అక్క, మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇండివిజువల్ గా మేము చేసుకోవడానికి కార్పొరేట్ కాలేజీలు ఆపేయగలరా మీరు? ఒకటే సార్, మేము మా యొక్క దాన్ని ఎక్కడైతే నిర్వహించేటప్పుడు మా యొక్క లీడర్ ఉన్నట్లయితే మేము చేసుకుంటాం. అంత అయిపోద్దండి, ఆఫీసర్లున్నా ఎవరున్నా కూడా అక్కడ జరిగే దానిలో ఎట్లయినా నిర్వహణ ఎట్లా చేస్తాం అనేది దాని యొక్క అజమాయిషి ఎట్లా ఉంటుంది. గవర్నర్ గారి దగ్గర పంచాయతీ ఏమి, గవర్నర్ గారికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే వారి యొక్క మంత్రులు కానీ వారి యొక్క అందరూ కూడా అధికారులు కూడా సేమ్ ఇదే దాంతో ఉన్నారు. మేము ఇండివిజువల్ గా చేయాలని మాకు కోరికున్నా, మా విద్యార్థులకు లాభం జరుగుతానే కోరికున్నా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదనకు మేము సిద్ధం. మేము కూడా వాళ్ళ యొక్క పిల్లల ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి సిద్ధం. ఇప్పుడున్న వ్యవస్థను అట్లానే కొనసాగించాలి. పాత సిలబస్ కదా మళ్ళీ అదే పాత సిలబస్ తోని ఉమ్మడి పరీక్షలతోని ఉమ్మడి కండక్ట్ చేయడానికి సిద్ధం. కానీ మా యొక్క అధికారంలోనే అది ఉండాలని చట్టంలో చెప్పింది, దాని ప్రకారం మాకున్నట్లయితే అధ్యక్షులు ఉన్నట్లయితే మీకు నిజంగా శ్రీ చైతన్య నారాయణ యొక్క కార్పొరేట్ ప్రయోజనాలు లేకపోతే తినుకోవాలి. చెప్పండి, మేము చెప్తున్నాం కావాల్సిన నారాయణ కానీ అందుకని చెప్పాను, ఫస్ట్ చెప్పిన కోడికి అడిగే కన్నట్టుగా ఏదండి చెప్పండి. ఆవు కథ ఆవు రెండు కాళ్ళు రెండు కొబ్బరి చెప్పిన ఈ వివాదాలన్నింటిలోకి బాధాకరమైంది విద్యార్థులకు సంబంధించి. పెద్దిరెడ్డి గారు ఒక నిమిషం, అందులో మొదటి సంవత్సరం పరీక్షలు అయిపోయింది. నా ఉద్దేశంలో చైర్మన్ గా వీళ్ళని పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని ఇంత సాగదీయాల్సిన అవసరం లేదు. ఉమ్మడి పరీక్షలకు ఒప్పుకునే తప్పు వాళ్ళదంటారు, ఎవరిది తప్పకుండా పరిష్కారం చేసుకోవాలి పెద్దాని పరిష్కారం చేసుకోవాలి పరీక్షలు ఉమ్మడిగా జరపడానికి ఒప్పుకున్న తర్వాత చైర్మన్ ఎవరు ఉండాలి అనేది మీరు అన్నట్టుగా చైర్మన్లు అన్ని చేస్తారు ఆ వ్యవస్థ అనేది నడుస్తూ ఉంటుంది చైర్మన్ గిరి మీరు ఇంత సమస్య పెట్టుకొని దాన్ని తెగేదా ఇప్పుడు అయితే నష్టం ఎవరు జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న ఇంటర్మీడియట్ మొదటి పరీక్షలు తెలంగాణ విద్యార్థులు మొదటి సంవత్సరం ఒక క్రమంలో రాశాడు రెండో సంవత్సరం ఇంకో క్రమంలో కనుక రాస్తే దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుందంటే మళ్ళీ తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుంది గమనంలో పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం పరీక్షలు జరుపుకున్నా కూడా నష్టం జరగదు అయినా వారి గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఉమ్మడి పరీక్షలకు మేము సిద్ధం సిద్ధం మీరు చెప్పేది మంత్రి గారి తరఫున ప్రభుత్వం ఓపెన్ గా చెప్పింది మీ యొక్క ఈ యొక్క నారాయణ శ్రీ చైతన్య ప్రయోజనాలు పక్కన పెట్టినట్లయితే మేము అన్నిటికీ సిద్ధమని చెప్పారు గవర్నర్ గారు ఏమన్నారు గవర్నర్ గారు ఏమంటారు గవర్నర్ గారు కానీ వారు ఇద్దరు మంచిగా మీరు కూర్చొని చేసుకోండి అని చెప్తారు తప్ప చట్టంలో 75 చట్టంలో భౌగోళికంగా పోటీ ఇక్కడ ఉంది అది మేము చైర్మన్ గా ఉండాలి దానికి ఎందుకు కిరికిరండి రైట్ ఓకే ఆయన ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి ఆయన ప్రయోజనాలు మొత్తం కూడా ఆయన చేయాలని దెబ్బతింటే అని చెప్పేసి అంటే ఎట్లా రైట్ ఏదైనా మరి గంటా గారి మీద కిరికిరి చేస్తున్నారని గంటా గారి కిరికిరి చేయట్లేదు గంటా శ్రీనివాసరావు గారు ఓకే అంటున్నారు అక్కడ ఉన్న అధికారులు ఓకే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు ప్రకారమే అక్కడ తీసుకెళ్ళారు నారాయణ శ్రీ చైతన్య ప్రయోజనాలకు దెబ్బ తగులుతూనే ఉద్యోగంతో ఇక్కడ ఒక ఆంధ్ర అయితే ఇక్కడ సమస్య నారాయణ గారు ఏమో ఆయన మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు మరి మీరేమో ఆయన ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు ముఖ్యం కార్పొరేట్ ప్రయోజనాలు కాదు ఉమ్మడి విద్యార్థుల యొక్క ప్రయోజనాలు ముఖ్యం అట్లాంటి సమస్య ఏదైనా ఉంటే చంద్రబాబు గారు అటువైపు ఇంటర్ విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతింటానికి ఎట్టి పరిస్థితులను అనుమతించారు లేనప్పుడు ఇక్కడ కూడా అట్లాంటి అనవసరమైనటువంటి రాజధాని గవర్నర్ కూడా కనీసం ఈ సమయంలో రెండు రాష్ట్రాలు గవర్నర్ గా పెట్టుకున్నందుకు ఆయన ఏం చెప్తారంటే ప్రధాని మోడీ అన్నారు మీ ఇద్దరు కలిసి వచ్చేది జగన్ ధర్నా అన్నప్పుడే టీడీపీ నేతలకు రుణమాఫీ గుర్తుకొస్తోందన్న వైసీపీ నేత పేరు నాని వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 81% మంది వారికి అనుకూలంగాను 19% మంది వ్యతిరేకంగా అసంపించారు అందరికి కూడా ధన్యవాదాలు పెద్దిరెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు రాజేశ్వరరెడ్డి గారు తెలకపల్లి రవి గారు రేవంత్ రెడ్డి గారు డాక్టర్ నాగజనార్దన్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం నమస్కారం